గ్రూప్ టూ పరీక్ష మళ్ళీ వాయిదా పడడం జరిగింది. కొత్త తేదీలను కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసిన అధికారులు కొత్త తేదీలను కూడా ఖరారు చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఒకసారి గమనించినట్లయితే తెలంగాణలో గ్రూప్ టూ పరీక్ష అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2-3న గ్రూప్ టూ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను అయితే వాయిదా వేయాలని అధికారులు అయితే నిర్ణయించడం జరిగింది. అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 6-7 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించడం జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో గ్రూప్ టూ పరీక్ష వాయిదా మళ్ళీ కొత్త తేదీల ఖరారుకు సంబంధించిన కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడడం అయితే ఇది రెండోసారి. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అయితే ఆగస్టు 29-30 ఈ పరీక్ష అయితే జరగాల్సి ఉంది. అయితే అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండడంతో గ్రూప్ టూ వాయిదా వేయాలంటే అభ్యర్థులు రాజకీయ పార్టీల నేతలు ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలో దీంతో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేసిన ప్రభుత్వం నవంబర్ 2-3 ఈ పరీక్ష నిర్వహించేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్న వేళ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కష్టమని భావించిన అధికారులు తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మొత్తం 783 గ్రూప్ టూ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 551,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్, మరింత సమాచారం కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా కొత్త వారైతే మరింత సమాచారం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ న్యూస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.